సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ బాలుర బాలికల ఉన్నత పాఠశాల యందు బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో మంది పేద విద్యార్థులకు చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఎంతో మంది విద్యార్థుల మధ్యలోనే చదువు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారని, అలాంటి పరిస్థితులను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తెలంగాణలో ఆ పరిస్థితులు కరుమరుగైన సంఘటన చూస్తున్నామని, అందులో భాగంగా పేదవారి అవసరాలను తెలుసుకున్నటువంటి బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇంటి కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ కవితారెడ్డి, ఫౌండేషన్ చైర్మన్ బుర్రా పుల్లారెడ్డి, సుధారాణి మరియు ప్రమోద్ రెడ్డి, బీఆర్ ఫౌండేషన్ సభ్యులు, విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి, దానికోసం మీ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ముందు ముందు భవిష్యత్తులో మీరందరూ ఉన్నత విద్యార్థులుగా ఉన్నత శిఖరాలకు ఎదిగి, ఈరోజు ఏ రకంగానైతే ఒక చారిటీతోని 10 మందికి పేద విద్యార్థులకి ఇంకో రకంగానో విద్యార్థులకు ఉపయోగపడాలని చెప్పి ఒక ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాన్ని చేస్తున్నారు. రేపు మేము కూడా ఆ రకంగా రేపు పేదరికాన్ని రూపుమాపడానికి, నిరాదరణకు గురైన సామాన్యులకు ఉపయోగపడటానికి, నా వంతు లక్ష్యం ఏర్పాటు చేసుకోవడానికి, ఆ రకమైన స్థాయికి నేను ఎదగటానికి ఉపయోగపడే వ్యక్తిగా మారాలనే ఆలోచన మీ మీ తెలివితేటలను ప్రదర్శించే ప్రోత్సహించడానికి మీకు అవపడని ఎంతో మంది ఈ సమాజంలో ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు.